అనుకుంటున్నానన్నా. గంగోత్రి సినిమా తర్వాత ఒక ఆర్య కానీ బద్రీనాథ్ కానీ లేదంటే దేశముద్ర కానీ ఎన్నో మంచి సినిమాలు వచ్చినాయి. ఆ తర్వాత పుష్ప సినిమా దెబ్బతో ఈ పాన్ ఇండియా అన్నారు కానీ అది ఇంటర్నేషనల్ స్థాయికి కూడా వెళ్ళింది. ఇప్పుడు పుష్ప టూని ఇంటర్నేషనల్ స్థాయిలో రూపొందిస్తున్నారు, దానిపై ఎలా ఏమనిపిస్తుంది? నిజంగా ఒక అల్లు అర్జున్ గారు అంటే ఇప్పటి వరకు తీసుకున్నట్టయితే రాజమౌళి గారు డైరెక్షన్ లో మన హీరోలు అంటే ఒక పాన్ ఇండియా లెవెల్ గా వెళ్ళిపోయారు. బట్ అలాంటిది అల్లు అర్జున్ గారు నాకు తెలిసి రాజమౌళి గారు ఇంకా డైరెక్షన్ చేయలే. బట్ అయినప్పటికీ కూడా ఒక పుష్ప సుకుమార్ లాంటి గారు జీనియస్ డైరెక్టర్ డైరెక్షన్ లో రావడం అది ఆయనకు వేరే లెవెల్. నిజంగా ఈ ఇన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే ఆయన తీసింది ఒక పుష్ప అనే సినిమా అనేది ఒక ఎత్తు అల్లు అర్జున్ గారి కెరియర్లో ది బిగ్గెస్ట్ ఫిలింగా నిలిచింది. కాబట్టి పుష్ప టూ కూడా నాకు తెలిసి అదే విధంగా ఇంకా అంతకు మించి రికార్డ్స్ అనేది క్రియేట్ చేయడంలో ఎలాంటి సందేహం లేదన్నా, ఖచ్చితంగా రికార్డ్స్ అన్ని కొల్లగొట్టేస్తుంది, నో డౌట్ అన్నమాట. రాజమౌళి డైరెక్షన్ లో వస్తే అది ఇంటర్నేషనల్ హీరో అయిపోతాడేమో. తప్పకుండా నాకు తెలిసి రాజమౌళి గారు నెక్స్ట్ అల్లు అర్జున్ గారితో కూడా ప్లాన్ చేసే ఉద్దేశం ఉండొచ్చు మేబీ. ఎందుకంటే ఆయన ఇప్పుడు మహేష్ బాబు గారిని టచ్ చేయలేరు కాబట్టి చేస్తూ ఉన్నారు ఇప్పుడు. సో అల్లు అర్జున్ గారి దగ్గర కూడా ఇంతవరకు తీరే కాబట్టి మేబీ నెక్స్ట్ 1-2 ఇయర్స్ ఎప్పుడో కానీ అల్లు అర్జున్ గారితో కూడా డెఫినెట్ గా తీసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. పుష్ప సినిమా కూడా ఈ రోజు నేషనల్ అవార్డు రావడం అనేది బ్యాక్గ్రాప్ లో మన రాజమౌళి గారు కూడా ఉన్నారంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా తెలుగులో వద్దు, పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయమని ఆయనే ఐడియా ఇచ్చినండి. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి గారికి చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీరు ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీరే ఆ మాట అన్నారు. ఎందుకంటే పుష్పని ఓన్లీ మన తెలుగులోనే కాదు మన హిందీలో ప్రతి ఒక్క దగ్గర మీరు వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయండి అని రాజమౌళి గారు చెప్పారు. సో ఇందులో కీలకమైనటువంటి పాత్ర 100% రాజమౌళి గారు ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారనే చెప్పాలి. ఎందుకంటే అది సుకుమార్ గారికి ఒక ఐడియా అనేది హెల్ప్ అయింది అక్కడ. సో ఈ క్రెడిట్ లో భాగం కూడా రాజమౌళి గారికి మనం ఇవ్వచ్చు అని చెప్పాలన్నా. ఇప్పుడు అభిమానులకు ఏం చెప్తారు అల్లు అర్జున్ అభిమానులకు? ప్రతి ఒక్కరికి కూడా అల్లు అర్జున్ గారి అభిమానులు. మీరు అల్లు అర్జున్ గారు ఎప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్తూ ఉంటారు, మీరు కట్టే కాలిపోయే వరకు నా అభిమానినని చెప్పుకునే విధంగా నా యొక్క సినిమాలు అనేవి ఉంటాయని చెప్పారు. సో అందులో మనం అసలు ఏమాత్రం కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ గారు ఆయన డెడికేషన్ పరంగా కానీ ఆయన యాక్టింగ్ కానీ ఎవ్రీథింగ్ అండి, ఆయన చాలా హార్డ్ వర్కర్. అసలు అంత హార్డ్ వర్క్ చేసి ఆయన పర్ఫెక్షన్ కోసం మనకు సినిమాలు అందిస్తూ ఉన్నారు. సో మరిన్ని అవార్డులు కూడా అల్లు అర్జున్ గారికి రావాలని ప్రతి ఒక్క ఫ్యాన్స్ తరపున నేను కోరుకుంటున్నాను. పుష్ప 2 కోసం ఎదురు చూస్తున్నారా మరి? డెఫినెట్ గా అండి, తగ్గేదేలే. ఇంకా ఆ సినిమా నాకు తెలిసి రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అని అనడంలో ఎలాంటి సందేహం, అన్ని రికార్డ్స్ కొల్లగొట్టేస్తుంది. ఒకసారి స్టెప్ పెట్టండి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, చెయ్యి ఫైర్ పుష్పరాజ్. ఓకే, తగ్గేదేలే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్.